పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. ఎల్ఐసి ఏజెన్సీకి సంబంధించి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిధిలో పనిచేసేటువంటి ఎల్ఐసి ఏజెంట్స్ సుమారుగా 13.5 లక్షల మంది ఉన్నారు దేశవ్యాప్తంగా. 13.5 లక్షల మంది ఈ లాంగ్ పెండింగ్ సమస్యలు కొన్ని ఉన్నాయి. దాదాపుగా 3-4 సంవత్సరాలుగా అవి పెండింగ్లో ఉన్నాయి. నా దృష్టికి రాగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దృష్టికి ఎల్ఐసి ఏజెంట్స్ సమస్యల్ని స్వయంగా నేను తీసుకువెళ్ళటం జరిగింది. వారికి ఇచ్చేటువంటి గ్రాట్యుటీని, వారికి ఇచ్చేటువంటి టర్మ్ ఇన్సూరెన్స్ని పెంచాలి అని చెప్పి ప్రతిపాదనలో చేయటం జరిగింది. ఎల్ఐసి బోర్డు ఆమోదించిన వారు సానుకూలంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఎల్ఐసి ఏజెంట్స్ రెగ్యులేషన్స్ 2017కు సంబంధించి కొన్ని సవరణలు చేయవలసిన దృష్ట్యా అది పెండింగ్లో ఉందని వారి దృష్టికి తీసుకువెళ్ళి ప్రధాని నరేంద్ర మోదీ గారి త్వరతో దీర్ఘకాలిక ఎల్ఐసి ఏజెంట్ సమస్యల్ని పరిష్కారం చేయటం జరిగింది. దీని ద్వారా 13.5 లక్షల మంది ఎల్ఐసి ఏజెంట్స్కి ఈరోజు ఒక మంచి ఒక గొప్ప వెల్ఫేర్ మెషర్స్ వారికి ప్రభుత్వ సమర్థన లభించడం దీనికి ప్రధాని నరేంద్ర మోదీ గారికి చొరవ కారణం కావడానికి వారికి పేరు వారికి నరేంద్ర మోదీ గారికి నా తరఫున నా చొరవ కారణంగా తీసుకున్నటువంటి నిర్ణయం కనుక నా తరఫున 13.5 లక్షల మంది ఎల్ఐసి ఏజెంట్స్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు భయపడ్డారు? మోదీ గారి ప్రభుత్వం ఈ స్పెషల్ సెషన్లో బిల్లును తెస్తుందని తెలిసి సడన్గా సోనియా గాంధీ నిద్రలేచారా? వారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి ఎందుకు సాహసం చేయలేకపోయారు? తమ చిత్తశుద్ధిని ఎందుకు చాటుకోలేకపోయారు? మీకు చేతగానిది, కాంగ్రెస్ పార్టీకి చేతగానిది, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేని దాన్ని నరేంద్ర మోదీ గారు ఈ రోజున తెస్తున్నారని తెలిసి హడావిడిగా మరి ఏదో పుట్టలో నుంచి కొత్త కొత్త విషయాలు బయటికి తీసి కొత్త లేఖలు రాసి ఇది మా అంశం అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలి కదా. మేము చేయలేకపోయాం, మీరు చేస్తున్నందుకు, మీరు సంకల్పించినందుకు మీకు అభినందనలు అని చెప్పి కనీసం మోదీ గారికి చెప్పాల్సింది పోయి ఇదేదో మేము చేసేసింది గతంలో అయిపోయింది అన్నట్టుగా మీరు చెప్పేటువంటి కలబోజే మాటలు నమ్మటానికి ఎవరు సిద్ధంగా లేరు. బీజేపీ నిజంగానే చెప్పుకుంటే ఈ అంశానికి ఒక సమయం ఉంటుంది. మా 1980 నుంచి ఆర్టికల్ 370 రద్దు చేయాలి అని మా అజెండాలో ఉన్నది. కానీ మాకు పూర్తి స్థాయి మెజారిటీ వచ్చిన తర్వాత సమయానుకూలంగా చూసి పరిస్థితుల్ని బేరీజు వేసుకొని 2019లో గెలిచిన తర్వాత ఆర్టికల్ 370 రద్దు చేయటం జరిగింది. మనం ఏ నిర్ణయం చేసినా సమయానుకూలంగా చేయాలి, సరైన సమయంలో చేయాలి. మా అజెండాలో ఉన్నటువంటి ఈ అంశాన్ని మేము ఈరోజు అమలు చేస్తున్నామంటే ఇది సరైన సమయాన్ని చూసుకొని సరైన టైం ఇది అని చెప్పి గమనించి చేయటం జరుగుతుంది. ఎందుకంటే డీలిమిటేషన్తో పాటుగా ఇది చేయాలి కనుక 2026లో డీలిమిటేషన్ జరగాలని 2002లోనే నిర్ణయం అయ్యింది కనుక ఇది కొత్తగా ఈరోజు చేసేటువంటి నిర్ణయం కాదు. సో కాబట్టి ఇది సరైన సమయం అని మేము అనుకుంటాం. 2000 గత బిల్లు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిందో ఆ బిల్లులో వాళ్ళు రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్ పెట్టారు. ఆ బిల్లుని సరిగ్గా చదివినట్లయితే 2008లో ప్రవేశపెట్టినటువంటి బిల్ ఇది. ఈ బిల్లులో ఏం చెప్పారంటే రొటేషన్ పద్ధతిలో 5 ఏళ్లకు ఒకసారి మహిళల రిజర్వేషన్ మారుతుంటుంది. ఇదేమి మ్యూజికల్ చైర్స్ కాదు కదా. ఈసారి ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2008లో గత డీలిమిటేషన్ అమల్లోకి వచ్చింది. సో ఏ సీట్లు అయితే 2008లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ అయ్యాయో అవే సీట్లు 2009 పార్లమెంట్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ అయినాయి. అవే సీట్లు 2014లో 2019లో 2024లో కూడా రిజర్వ్ అవ్వనున్నాయి. అంటే ఎందుకు అదే వ్యవస్థ కొనసాగించామంటే ఎస్సీ ఎస్టీ సీట్ల కొన్ని సంవత్సరాల పాటు 15-20 సంవత్సరాల పాటు వాటిని రిజర్వ్ చేయటం ద్వారా
అక్కడ ఒక లీడర్షిప్ డెవలప్ అవుతుంది. అంతేగాని మ్యూజికల్ చైర్స్ లాగా ఈ 1/3 ఈసారి రిజర్వ్ ఉంటాయి మహిళలకి, వచ్చే 1/3 వచ్చే ఎన్నికల్లో ఉంటాయి అంటే ఏమవుతుందంటే, కేవలం ఎవరైతే ఎంపీలు, రాజకీయ నాయకులు, బడా బాబులు ఎవరైతే ఉంటారో వారి కుటుంబ సభ్యుల వరకే వారి సతీమణులు వారి పిల్లలకు తప్పితే మహిళలకు, సాధారణ మహిళలకు రాజకీయాల్లో తమ ఒక ప్రతిభను చూపించాలి అని ముందుకొచ్చేటువంటి మహిళలకు అవకాశం రాదు. ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో మీరు మహిళగా నిల్చుంటే నెక్స్ట్ టైం మీకు సీట్ రాదు, నెక్స్ట్ కాన్స్టిట్యూన్సీనే మారిపోతుంది. సో అటువంటి వ్యవస్థ సరైన వ్యవస్థ కాదు, రొటేషన్ పద్ధతి సరైనది కాదు. అందుకే కొత్తగా పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు కొన్ని సీట్లని ప్రత్యేకంగా మహిళలకు రిజర్వ్ చేసి ఆ సీట్లనే మరి మహిళలకి 15 సంవత్సరాల పాటు కొనసాగించేలా ఆలోచన మోడీ గారి ప్రభుత్వం చేయటం జరిగింది. దీనివల్ల నిజమైనటువంటి మహిళా నాయకత్వం డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కేవలం కుటుంబ సభ్యులకి పరిమితం అవ్వకుండా ఈ ఇటువంటి వ్యవస్థ కొనసాగే అవకాశం ఉంటుంది.